భారీ వర్షాలతో రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వరదల కారణంగా రాజమండ్రి నగరం ముంపుకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరదలు భీభత్సం సృష్టిస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నల్లా ఛానల్ పంపు హౌస్ను పరిశీలించారు. కార్పొరేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. గోదావరిలో వరద ఉగ్రరూపం దాల్చడంతో రాజమండ్రి నగరానికి ముంపు బెడద పొంచి ఉంది. ఒకే సమయంలో వరదలు వానలు కనుక కురిస్తే రాజమండ్రిలోని సీతంపేట ఈ ఆదిమదెబ్బ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి. మరోవైపు భారీగా వర్షం కురిస్తే కనుక అంతా కూడా ఇట్లాగే వచ్చి ఈ నల్ల ఛానల్ కింద వచ్చి ఇక్కడ గోదావరిలో కలిసే పరిస్థితి. అయితే ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక గోదావరిలో కొనసాగుతుంది. మూడో ప్రమాద హెచ్చరిక వరకు దాదాపుగా అంటే 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కూచక్ల నీరు ఇప్పుడు విడుదలవుతుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నగర కార్పొరేషన్ అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇక్కడ చూసినట్లయితే మొదటి వార్నింగ్ వచ్చినప్పటికే ఇక్కడ గోదావరిలో ఏదైతే నల్ల ఛానల్ కలుస్తుందో ఈ ముంపు నీరంతా కూడా గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని అంతా బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత పంప్ హౌసుల ద్వారా నీటిని ఇక్కడ ముంపు నీటిని గోదావరిలోకి విడుదల చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితులు చూసినట్లయితే ప్రస్తుతం పంప్ హౌసుల ద్వారా ఇది నీరు విడుదల చేస్తున్నారు. పంపింగ్ చేసి గోదావరిలోకి నీటిని తోడుతున్న పరిస్థితి. ఇప్పుడు రాజమండ్రిలో పెద్ద ముంపు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎప్పటికీ అధికారం నగర కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు అంటే కార్పొరేషన్ సంబంధించిన అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఇది కనుక ముంపు వర్షం వచ్చి చాలా భారీగా కనుక వర్షం కురిసినట్లయితే నగరంలోని దాదాపుగా వనపర్తి ప్రాంతం పూర్తి స్థాయిలో ముంపుకు గురవుతుంది. ఈ ముంపుకు గురైన నీరు అంటే గోదావరిలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే గోదావరి నీటి మట్టం పెరిగి వరద ప్రవహిస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దానివల్ల నీరు లాక్కపోవడంతో ఇదంతా ముంపు బారిన పడే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ పంపింగ్ హౌస్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ ముంపు నీరు ఇక్కడ గోదావరిలోకి వెళ్ళడానికి ఈ పంపింగ్ వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పి ఇక్కడ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పరిశీలించిన పరిస్థితి. ఇక్కడ మున్సిపల్ అధికారులను అడిగి ఇక్కడ ఏ విధంగా ఈ పంపింగ్ పనిచేస్తున్నాయి, జనరేటర్లు ఎట్లా ఉన్నాయని కూడా అడిగి తెలుసుకున్నారు. అంటే వర్షం కురిసిన నీరంతా కూడా ఇక్కడ గోదావరిలోకి వెళ్ళాలంటే నీటి మట్టం పెరగడంతో వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దాంతో పంపింగ్ చేసి ఈ నీటిని గోదావరిలోకి ఇక్కడ పంపింగ్ చేసి పంపించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సరైన సాంకేతిక పరంగా సరైన వసతులు ఉన్నాయా, జనరేటర్లు అవి పనిచేస్తున్నాయా, ఏ విధంగా మోటార్లు పనిచేస్తున్నాయి అనేది ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కురిసిన వర్షం ధవళేశ్వరం బ్యారేజ్ దిగుకి చేరుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ముంపు బెడద పొంచి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మున్సిపల్ అధికారులు ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మోటార్లు అవి కూడా పనితీరన్నీ కూడా పరిశీలించారు. ఇక్కడ ఎమ్మెల్యే భవానీ మొత్తం అంతా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించిన పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.